పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారయ్యున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. అతనే వారములుగా మనము క్రైస్తవ కుటుంబాన్ని గురించి మనం చూస్తున్నాం. దాదాపుగా చివరికి వచ్చేసాం. ఇంకొక వారం 2 వారాలు దీని గురించి, కుటుంబం గురించి మాట్లాడిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఉండేటువంటి బాధ్యతను గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ అవకాశం అయితే దాని గురించి కూడా ఒక వారం 2 వారాలు మాట్లాడి అంశాన్ని ముగిస్తాను. వచ్చే సంవత్సరం మనం ఒక మేళ వేరే అంశాన్ని మనం చూసుకోబోతున్నాం. మరికొన్ని ఆలోచనలు మనసులో ఉన్నాయి ఈ కుటుంబాన్ని గురించి, అవి కూడా ఈ 2-3 వారాల్లో నేను పంచుకుంటాను. అందుకని ఈరోజు కూడా దీని గురించి మనం చూద్దాం. సో ఇక్కడ పేతురు మాట్లాడుతూ అంటున్నాడు, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి. చూడండి, పాలువారై ఉన్నారని ఎరిగి జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. కుటుంబం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యవస్థ, దేవుడే స్థాపించినటువంటిది. కుటుంబం అనేది, లేదా వివాహం అనేది, లేదా బిడ్డలు అనేటువంటిది మనుషులు ఆలోచించి వచ్చినటువంటిది కాదు, కానీ దేవుడు ఆలోచించి అది ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు గ్రహించి ఆ యొక్క ఆలోచనని దేవుడు మనుషులకు ఇచ్చాడు. అది ఆశీర్వాదకరంగా దేవుడు దాన్ని ఇచ్చాడు. అందుకనే కుటుంబం అనేది ఎప్పుడు కూడా ఆశీర్వాదంగానే ఉండాలి. అలాగే బిడ్డలు అనేటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. అదే దేవుని యొక్క నిర్ణయం. కాకపోతే ఏంటంటే, ఇది స్థాపించిన దేవుడు అయినా సరే ఇది పాపం వలన ఈ కుటుంబ వ్యవస్థ అంతా కూడా ప్రభావితం చేయబడింది. కాబట్టి ఇప్పుడు కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. భార్యాభర్తల మధ్యన ప్రాబ్లమ్స్ వస్తాయి, బిడ్డలకి తల్లిదండ్రుల మధ్యన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇలాగున్న కుటుంబాల్లో సమస్యలకి ప్రధానమైన కారణం ఏంటంటే, ఏదైనా తోటలో మొట్టమొదటి ఆదాము ఆ వ్యక్తి పాపం చేయడాన్ని బట్టి ఆ రోజే కుటుంబం మీద శాపం అనేది వచ్చింది. అందుకని ఇప్పుడు ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ పాపమును బట్టి ఇప్పుడు కుటుంబము పాడైపోతుంది. దాని యొక్క ఎఫెక్ట్స్ ఇంకను కూడా కుటుంబాల మీద ఉంటున్నాయి. అందుకనే దేవుడు మరలా కుటుంబాలను కట్టుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని ఇస్తున్నాడు. ఆ వాక్యం ద్వారా మరలా మనం ఎలా కట్టుకోవచ్చు, దేవుని యొక్క చిత్త ప్రకారం ఎలా కుటుంబాన్ని మనం నడిపించుకోవచ్చు, దేవుడు వాక్యములు బోల్డని విషయాలు చెప్తూ ఉన్నాడు. అందుకనే చూడండి, దీని గురించి మనము తెలుసుకోవాలి. చూడండి, ఈ విషయాలు జనరల్గా చాలా చోట్ల బోధించరు, పై పని చెప్తారు, కానీ ఇంత లోతుగా జనరల్ మనం వినం. అందుకని వింటున్నప్పుడు దీన్ని శ్రద్ధతో మనము గ్రహించాలి ఇందులో విషయాన్ని. ఎందుకంటే ఇలాంటి వాక్యాలు మరలా ఈ సంఘం నుంచి తరచుగా మనం వినడం కష్టం. ఇందుకే చాలా విషయాలు మనం తెలుసుకోవాలి కాబట్టి, ఇవన్నీ చాలా రేర్ సబ్జెక్ట్స్, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకంతా బాగా ఉండొచ్చు, కానీ ఒక్కొక్కసారి మన కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఏదో టైంలో వస్తాయి. అది బిడ్డల ద్వారానో, భార్య ద్వారానో, భర్త ద్వారానో ఏదో ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా కుటుంబాలు వస్తాయి. వచ్చినప్పుడు మనము ఏం చేస్తే ఆ సమస్య తీరుతుంది అన్నది తెలుసుకోవాలంటే, మనం గత అనేక వారాల నుంచి విన్నటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటాం, లేదా మరలా వింటేనే ఆ సమస్యకి పరిష్కారం మనకు వాక్యం ద్వారా దొరుకుతుంది. ఎక్కడ కూడా గమనించినది, ఆలోచన అన్నది దేవుని దగ్గర నుండి వచ్చింది. కాబట్టి ఇవన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేసుకోవడానికి లోక సంబంధమైన ఆలోచన పనికిరావు. ఎందుకంటే ఇది దైవ సంబంధమైనటువంటిది, దేవుడే స్థాపించాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు మనకి. అందుకే దేవుని దగ్గర ఆలోచన తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, అసలు భార్యాభర్త ఎలాగ ఉండాలి కుటుంబంలో, ఎలాగ ఆలోచించుకోవాలి అంటే, ఇక్కడ పేతురు అన్నాడు, ఇద్దరూ కూడా జీవమును కృపావరములో పాలువారై ఉన్న, ఇద్దరు కూడా పార్ట్నర్సే, ఇద్దరు కూడా సమానమైనటువంటి వాల్యూని దేవుడు ఇస్తున్నాడు అని ఎరిగి అని గ్రహించి ఇలాగ జీవించాలంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఎందుకంటే కొన్ని విషయాలు ముందు గ్రహించాలి. ఆ గ్రహించడం కోసమే వాక్యాన్ని బోధిస్తున్నాం. ఎందుకంటే బోధించినప్పుడు కొన్ని విషయాలు గ్రహిస్తాం, గ్రహించినప్పుడు వాటి ప్రకారం చేయగలుగుతాం, చేస్తే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటాం, కుటుంబాన్ని మనం కొట్టగలుగుతాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, పాలువారై ఉన్నారని ఎరిగి. భర్తకి ఎంతైతే హక్కు ఉందో భార్యకి అంతే హక్కు ఉంది, వాల్యూస్ అంతే ఉన్నాయి. కాకపోతే రెస్పాన్సిబిలిటీస్ని దేవుడు ఒక్కొక్క రకంగా ఇచ్చాడు. వారికి ఉన్నటువంటి బాధ్యతలను బట్టి, దేవుడే వారికి ఇచ్చినటువంటి స్థాయిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ్యతను దేవుడు అప్పగించాడు. ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వహిస్తే కుటుంబంలో సమస్యలు ఉండవు. నేను బాధ్యత అన్నప్పుడు, సహజంగా బాధ్యత అన్నప్పుడు లోకం చెప్పేటువంటి దాని గురించి మాట్లాడలేదు, నేను దేవుడు చెప్పేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాను. దేవుడు ఏదైతే భార్యకి చేయమని చెప్పాడో, దేవుడు ఏదైతే భర్తకి చేయమని చెప్పాడో, దాన్ని చేసినప్పుడు సమస్యలే ఉండవు. వచ్చినా సరే దాన్ని ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు.
అందుకని ఈ వాక్యం మీద కుటుంబాలను కట్టుకోవాలి. అందుకని పాలువారై ఉన్నారని ఎరిగి జ్ఞానం చొప్పున మీరు వారితో కాపురం చేయని అంటున్నాడు. అందుకని చూడండి, ఈరోజు మరికొన్ని విషయాలను బోధిస్తాను ఇక్కడ. సో 5వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ పేతురు అంటున్నాడు, అటువల్లే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబుండుట చేత తమను తాము అలంకరించుకుని, ఇప్పుడు ఎగ్జాంపుల్కి వెళ్తూ 6వ వచనంలో అంటున్నాడు, ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను, మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భేదమునకు ఏ భయమునకు బెదరకి ఉన్నాడలా ఆమెకు పిల్లలగుదురు. ఇప్పుడు చూడండి, దాని ఎగ్జాంపుల్ పేతురు మాట్లాడుతూ అంటున్నాడు, సారా గురించి మాట్లాడుతున్నాడు. సారా అంటే ఆ రోజు అబ్రహాముని యజమానుడిని పిలిచిందంట. ఇప్పుడు చూడండి, దాన్ని ఇక్కడ జస్ట్ ఇక్కడ పిలుపు గురించి మాట్లాడలేదు. ఇక్కడ పిలువంటే ఒక యజమానుడు అనాలంటే బేసిక్ ఏమంటుందంటే, యజమానుడు అని బైబుల్ ఉన్నప్పుడు అర్థం ఏంటంటే ఆ ప్రభు అని అర్థం. అంటే అర్థం ఏంటంటే నన్ను పోషించేవాడు, నన్ను సంరక్షించేవాడు, నన్ను కాపాడేవాడు అని అర్థం. ఇప్పుడు ఆమె అబ్రహాముని పిలుస్తూ ఉన్నప్పుడు ఆ పిలుపులు ఆమె యాక్సెప్ట్ చేస్తుందంటే, నిన్ను బట్టి నేను బ్రతుకుతున్నాను అంటుంది, నిన్ను బట్టి నేను క్షేమంగా ఉంటున్నాను ఆమె చెప్తుంది, నిన్ను బట్టి నా ఉనికి ఉందని చెప్తుంది ఆమె. అది ఆత్మ సంబంధమైనటువంటిదిగా పేతురు ఇక్కడ రాస్తున్నాడు. కాబట్టి స్త్రీలకు చెప్తూ పేతురు అన్నాడు, మీరు కూడా ఎగ్జాక్ట్ గా సారా అని మీరు ఫాలో అవ్వండి, ఆమె ఎలా చేసింది అలా ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి, అబ్రహాము సారాలు కూడా అంత పర్ఫెక్ట్ కుటుంబం కాదు, వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా సందర్భంలో చేయకూడని కార్యాలు సారా మాటని అబ్రహాము చేశాడు. అబ్రహాము చాలా విషయాలు భయపడేవాడు. ఇద్దరిలో కూడా, సారాలోనూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అబ్రహాంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ దేవుడు వచ్చి దర్శించిన తర్వాత, వాళ్ళతో మాట్లాడిన తర్వాత, వాళ్ళు కొన్ని విషయాలు సరి చేసుకున్న తర్వాత దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడో, టైం వచ్చినప్పుడు ఎంతగా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉందంటే, దేవుడు ఇస్సాకును బలమని అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాం ఎక్కడ కూడా సారా చెప్పినట్లే మనం చూడడం కూడా చూడం. ఉదయాన్నే లేచి అబ్రహాము ఇస్సాకును తీసుకుని బలివ్వడానికి ఆ కొన్ని దేవుడు చెప్పినటువంటి చోటుకి ఆయన వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అంటే బేసిక్ అక్కడ అర్థం ఏంటంటే, అక్కడ భార్యకు చెప్పకుండా దాచాడని కదా అర్థం. అంటే బేసిక్ దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు చెప్పింది చేయటం అనేటువంటిది భర్తకి రెస్పాన్సిబిలిటీ. అది ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు, కానీ వాళ్ళకి నిర్ణయాన్ని బేస్ చేసుకొని దేవునికి లోబడేటువంటిది కాదు. ఇప్పుడు గమనించండి, దేవుని విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కూడా భార్య మాటని దేవుని చిత్తంలో దూరం ఉండకూడదు, లేదా భర్త మాటని దేవుని వ్యతిరేకంగా చేయకూడదు. అల్టిమేట్ చూడండి, దేవుడా కుటుంబాన్ని విషయానికి వచ్చేసరికి దేవుడిని సెలెక్ట్ చేసుకునేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే చాలా సందర్భంలో యేసుక్రీస్తు వాక్యం చెప్తున్నప్పుడు ఆయన, నేను కుటుంబంలో సమాధానం ఇవ్వడానికి వచ్చాను కండి, కుటుంబాల్లో సమాధానం గురించి రాలేదాను, అత్తకి కొడల మధ్యన వ్యతిరేకం సమాధానం పోవడానికి వచ్చానట్టుగా చెప్పారు యేసుక్రీస్తు. ఎందుకంటే అక్కడ బేసిక్ అర్థం ఏంటంటే, ప్రతి గొడవకి యేసుక్రీస్తు కారణం అని కాదు. అక్కడ కొన్ని సందర్భంలో మీరు నన్ను నమ్ముకున్నారు, మీరు నా మార్గంలో నడవాలా లేదా మీ కుటుంబ సభ్యులు చెప్పే మార్గంలో నడవాలనే విషయానికి వచ్చేసరికి అక్కడ మీరు నన్ను ఎంచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. నన్ను ఎంచుకున్నప్పుడు ఆటోమేటిక్ ఖచ్చితంగా వాళ్ళు నిన్ను వ్యతిరేకిస్తారు, అది మీరు భరించే తీరాలి. అంటే ఏం చెప్తారంటే, ఫస్ట్ ప్రయారిటీ కుటుంబానికి కూడా కాదు, ఫస్ట్ ప్రయారిటీ దేవునికి. దేవుడు చెప్పినట్లుగా ప్రతి కార్యం మనం చేస్తుంటాం. అక్కడ అబ్రహాము సారిలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఆ రోజు ఇస్సాకును బలం ఉన్నప్పుడు అబ్రహాం వెళ్ళి దేవుడు బలం అన్నాడు, మరి ఏం చేద్దాం, ఇద్దామా వద్దా అని అడగలేదు వెళ్ళి. ఎందుకంటే దేవుడు ఇమ్మన్నాడు కాబట్టి అక్కడ వేరే వాళ్ళ సలహాను బట్టి చేద్దాం లేదన్నది కాదు, దేవుడు చెప్పాడంటే దాన్ని చేసి తీరాలి. ఆ విషయం బహుశా సారా చెప్పినప్పుడు ఆమె కూడా ఏకీవిస్తుంది అనే విషయం అబ్రహాముకు తెలిసేమో, అందుకనే సారా కూడా చెప్పినట్లు బైబిల్ మనం చూడం. తిన్నగా వెళ్ళిపోయాడు, బలవడానికి వెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళు కూడా వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు సరిచేస్తున్నారు, దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆ సారాన్ని ఎగ్జాంపుల్ గా పెడుతున్నాడు ఇక్కడ పేతురు. ఆమె లాగానే మీరు కూడా ఫాలో అవ్వండి, ఆమె ఎలాగైతే భర్తను ఘనపరిచిందో గౌరవించిందో మీరు కూడా అలాగున్నే పిలవండి, అలాగనే మీరు చూడండి, అలాగనే ఘనపరచండి, అలాగనే గౌరవించండి. అలా గౌరవిస్తే మీరు ఆమెకు పిల్లలవుతారని చెప్తున్నాడు. ఇప్పుడు అందుకనే కుటుంబంలో ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వహిస్తే చాలా ప్రాబ్లమ్స్ రావు, ఒకరు వచ్చినా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకన్నా చూడండి, ఈరోజు నేను దాని గురించి మాట్లాడతాను చూడండి. ముఖ్యంగా భార్య గురించి ఎక్కువగా కొన్ని విషయాలు నేను చెప్తాను. ఆదికాండం ఒకసారి వెళ్దాం మనం. ఆదికాండం రెండో అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉన్నటువంటి మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదననుకునేను. ఇక్కడ చూడండి, దేవుడు ఒక విషయం అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేస్తాను. కూర్చోండి, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆ పదాలు దేవుడు వాడాడు చూసారా, వానికి సాటి అయినటువంటి సహాయము వాని కొరకు నేను చేస్తానన్నాడు. గమనించిన అక్కడ దేవుడు ఏం ఎలాంటి జీవిని సృష్టిస్తున్నాడో చెప్పలేదు. బేసిక్ గా ఆమెకు ఏ పేరు ఉంటుందో దేవుడు చెప్పలేదు, కానీ బేసిక్ గా ఆమె క్యారెక్టర్ ఏంటి,
ఆ ఉద్దేశం ఏంటన్న దాని గురించి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఎవరు సృష్టి బ్రహ్మండి, ఇప్పుడు ఈ మాట చదువు కానీ వెంటనే మనం అనుకుంటాం అంటే ఒక దేవుడు స్త్రీ గురించి మాట్లాడుతా అనుకుంటాం. కానీ యాక్చువల్ గా మీరు వరుసగా చదువుకుంటే అక్కడ యాక్చువల్ దేవుడు స్త్రీ గురించి మాట్లాడలేదు. గమనించిన జాగ్రత్త, ముఖ్యంగా స్త్రీలు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం ఆదాం ఉన్నాడు, ఇంకా స్త్రీ అప్పుడు స్త్రీలో లేదు కాబట్టి స్త్రీ గురించి ఆలోచించదు. అక్కడ మీరు జనరల్ చూస్తే ఆదాం ఉన్నాడు, తన పనిని తను చేసుకుంటున్నాడు. సడన్ గా టైం వచ్చినప్పుడు, దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఆదాము గురించి మాట్లాడుతామన్నాడంటే, నలుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి వానికి సాటి అయిన సహాయము వానికి సహాయం చేస్తాన్నాడు దేవుడు. గమనించండి, అక్కడ వానికి సాటి అయిన సహాయం వానికి నేను చేస్తాను, నేను స్త్రీని చేస్తానని దేవుడు అక్కడ చెప్పలేదు. సాటి అయిన సహాయాన్ని వానికి కూడా చేస్తాను అన్నాడు. కాబట్టి అక్కడ సహాయం మేము గుర్తుపెట్టుకోవాలి, స్త్రీ అని వెంటనే అనుకోకూడదు. ఎందుకంటే అప్పుడు ఇంకా స్త్రీ సీన్లోకి రాలేదు కాబట్టి వెంటనే మనం స్త్రీ అనుకోకూడదు. ఎందుకంటే ఒక కార్యాన్ని దేవుడు నెరవేర్చడానికి మునుపు, దాన్ని భౌతికంగా చేయడానికి మునుపు, ఆ చేయబోయేటువంటి దాని యొక్క ఉద్దేశాన్ని ముందుగా దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చేసినా సరే అదే చెప్తున్నాడు. నరుని చేద్దామన్నప్పుడు వాణ్ణి ఎలా చేద్దాం, మన స్వరూపంలో మన పోలుగా చేద్దాం, వాళ్ళు ఎలాగన వాటన్నిటిని వీళ్ళు డామినేట్ చేస్తారని దేవుడు చెప్పిన తర్వాత మనిషిని చేశాడు. ఒక కార్యాన్ని చేయడానికి మునుపు దాని ఉద్దేశాన్ని ఏంటో మనసులో ఉన్నటువంటి మాటని దేవుడు చెప్పిన తర్వాత అప్పుడు ఒక కార్యాన్ని నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా స్త్రీ గురించి వచ్చినప్పుడు దేవుడు అంటే స్త్రీ గురించి చెప్పలేదు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి వానికి సాటి అయినటువంటి సహాయాన్ని వాని కొరకు నేను చేస్తాను. ఇంతకు సహాయం ఏంటి? యాక్చువల్ ఇంకా స్త్రీని మనం అనేది వెంటనే అనుకుని వీలేదు, ఎందుకంటే దేవుడు ఇంకా చెప్పలేదు, అది ఇంకా మనకి దేవుడు బయలుపరచలేదు. కాబట్టి చెప్పాడు మనిషికి, కనుక పురుషునికి ఒక సాటి అయినటువంటి ఒక సహాయాన్ని నేను చేస్తానని దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు భార్య పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ సహాయమే. గమనించండి, అంటే భార్య యొక్క మెయిన్ ఉండడానికి గల మెయిన్ ఉద్దేశం ఏంటంటే భర్తకి సహాయం చేయడానికి దేవుడు స్త్రీని చేశాడు. మెయిన్ పర్పస్ అది, తోడు ఉండడం కోసం కాదు. అక్కడ భర్త చేసేటువంటి కార్యాలకి సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి దేవుడు స్త్రీని సృష్టించాడు. అంటే అర్థం ఏంటంటే పురుషుని గనక సపోర్ట్ అవసరం లేదనుకుంటే యాక్చువల్గా స్త్రీతో దేవునికి పనే లేదు. ఇవన్న కొంచెం ఒకసారి మనకు అది వేరే అనిపిస్తుంది, కానీ పురుషునికి గనక నిజంగా సహాయం అవసరం లేదు అనుకుంటే దేవుడు అసలు స్త్రీలను చేసేవాడే కాదు. కానీ దేవుడు ఇక్కడ స్త్రీని సహాయము చేస్తానని దేవుడు చెప్తున్నప్పుడు, సాటైన సహాయాన్ని వాని కొరకు నేను చేస్తానని చెప్తున్నప్పుడు, అతను పురుషునికి సహాయము అవసరమైన విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. పురుషునికి సహాయం అవసరము, ఆ సహాయం చేయడానికి దేవుడు స్త్రీని సృష్టించాడు. అంటే స్త్రీ ఎందుకు ఉందంటే తన భర్తకి సహాయం చేయడానికి, సహకారం ఉండడానికి మాత్రమే దేవుడు స్త్రీని సృష్టించాడు. అదే గనక భర్తకి సపోర్ట్ అవసరం లేకపోతే అసలు స్త్రీ అన్నదే లేనే లేదు. అక్కడ భర్త అన్ని కార్యములు ఆయన కానీ చూసుకోగలిగితే అసలు స్త్రీతో పనే లేదు. ఒక దాని కొంచెం వేరుగా చెప్పాలంటే, ఒకవేళ గనక ఆ స్త్రీ గనక భర్తకి సపోర్ట్ చేయకపోతే ఆ స్త్రీ ఉండడం వల్ల ఉపయోగమే లేదు. అంటే అర్థం ఏంటంటే ఆ ఉండడం వల్ల ఉద్దేశం నెరవేరినప్పుడు ఉన్నా సరే ఉందన్న పేరే, కానీ దానివల్ల ఎటువంటి పర్పస్ కూడా నెరవేరదు. ఇప్పుడు నేను నిజంగా ఏమనుకుంటా అంటే, లైఫ్లో పెద్ద ఫెయిల్యూర్ ఏంటంటే డబ్బు సంపాదించలేకపోవడం కాదు, జ్ఞానం సంపాదించలేకపోవడం కాదు. మనిషి నిజంగా ఎక్కడ ఫెయిల్ అవుతుంది, అట్టర్ ఫెయిల్యూర్ ఎక్కడంటే తాను ఎందుకున్నాడో తెలియకపోవడమే ఫెయిల్యూర్. అందుకని చూడండి, చాలా మంది డబ్బు సంపాదిస్తారు, చాలా ఉంటాయి, కానీ వాళ్ళ లైఫ్లో పర్పస్ వాళ్ళకి తెలియదు. ఎందుకనే ఏంటంటో వెతుకుతుంటారు, ఏంటంటో ట్రై చేస్తుంటారు, ఎక్కడెక్కడికో తిరుగుతుంటారు. అంటే వాళ్ళకున్నటువంటి లోటు ఏంటో వాళ్ళకి తెలియక దాన్ని అనేక రకాలుగా తీర్చుకోవడం ట్రై చేస్తుంటారు. కానీ లోటు మనిషికి జీవితానికి సార్థకత ఎలా దొరుకుతుంది తెలుసా? నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నన్ను ఇక్కడ పెట్టడానికి గల ఉద్దేశం ఏంటి అన్న విషయాన్ని కనుక మానవుడు ఆలోచించుకుంటే, దాన్ని వెతికే ప్రయత్నం చేస్తే, ప్రతి ఒక్క జీవి అనగా ప్రతి మానవుని కూడా దేవుడు ఇక్కడ ఎందుకు పంపించాడో దేవుడు దాన్ని బయలుపరచగలుగుతాడు. దాన్ని తెలుసుకున్నాడు మానవుడు ఎందుకు బ్రతుకుతున్నాడో మానవుడికి అర్థమవుతుంది. అప్పుడు తెల్లారు లేచినప్పుడు ఆయనకంటే ఉద్దేశం ఉంది, తెల్లారు ఎందుకు నేను లేవాలని దానికి ఒక పర్పస్ ఉంది, నేను ఇలాగ ఎందుకు బ్రతకని దానికి ఒక పర్పస్ ఉంది. పర్పస్ ఉద్దేశం లేకుండా గాలి కొట్టుకుని పోతున్నట్లుగా ఎలా పడితే పరిస్థితులు అటు ఇటు కొట్టుకుపోతే బ్రతకం. ఒక పర్పస్ ఉన్నాడు, ఎప్పుడు కూడా సిస్టమేటిక్గా ఉంటాడు, అంటే ఒక క్రమంగా పద్ధతికి ఉంటాడు. ఒక క్రమంగా పద్ధతికి ఉన్నవాడిని చూడండి, దర్ధం ఏంటంటే ఆ వ్యక్తికి పర్పస్ ఏంటో తెలుసు కాబట్టి ఎలా పడితే అలా ప్రవర్తించట్లేదు. ఎందుకంటే ఆయన ఎందుకున్నాయని తెలుసు, ఆమె ఎందుకున్నామని తెలుసు. అందుకని ఎలా పడితే అలాగా చేయకుండా, ఎలా పడితే నిర్ణయాలు తీసుకోకుండా ఒక పర్పస్ఫుల్గా బ్రతుకుతారు. ఎప్పుడైతే మనిషికి, ప్రతి మానవుడికి
అది తెలియదు, అది తెలుసుకోకుండా ఉన్నది క్యాజువల్ అందరిలాగానే జస్ట్ సామాన్యంగానే తెల్లలేసి ఉద్యోగం చేసుకుంటూ సంపాదించుకుంటూ తింటూ బ్రతుతూ ఉద్యోగం చేసి సంపాదించి తింటూ బ్రతుతూ ఒక టైంలో చచ్చిపోతూ ఇది ఎందుకున్నామనే విషయం తెలియకుండా అసలు దేవుడు ఎందుకు పంపిస్తాడన్న ఉద్దేశాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి మర్చిపోయి క్యాజువల్ గా బ్రతికేసి చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోయినది ఆ లైఫ్ ఫెయిల్యూరే. నువ్వు పురుషులను ఉద్యోగం చేయడం దేవుడు ఇక్కడ పెట్టలేదు, స్త్రీలు వివాహం చేసుకుని దేవుడు పెట్టలేదు, అందుకంటే ఎక్కువగా దేవుని ఉద్దేశం ఒకటి ఉంటుంది. ఇవన్నీ మంచివే కానీ వాటన్నిటికంటే దేవుని ఉద్దేశాలు కొన్ని ఉంటున్నాయి. ఆ ఉద్దేశాలు ఆదాము నెరవేరుస్తున్నాడు. ఇక్కడ ఆదాము నెరవేరుస్తున్న క్రమంలో దేవుడు అనుకున్న టైం వచ్చినప్పుడు నరుడు వంట వంట మంచిది కాదు కాబట్టి వానికి ఒక సహాయం నేను చేస్తాను, వానికి సాటి అన్న సహాయమును నేను చేస్తానని దేవుడు సహాయం చేశాడు. ఆ సహాయం పేరే తీర. ఆ సహాయం దేవుడు తయారు చేసి ఆ దగ్గర తెచ్చినప్పుడు అప్పుడు ఆ సహాయానికి ఆదాము ఇది నరులోని తీయబడింది కాబట్టి నారి అనబడును అని స్త్రీ అన్న పేరుని పురుషుడు పెట్టాడు. కానీ దేవుడైతే సాటి అన్న సహాయం అని పెట్టాడు. అంటే బేసిక్గా పర్పస్ ఏంటంటే ఇప్పుడు చూడండి, దేవుడు వ్యక్తిని సేవకు పిలుచుకోవాలంటే అన్నిటికంటే ఎక్కువగా వ్యక్తి సేవ చేయాలి. మరో వ్యక్తిని దేవుడు ఇంకా వేరే దానికోసం పిలుచుకున్నాడు. అన్నిటికంటే ఎక్కువగా ఆ వ్యక్తిని డామినేట్ చేసిన కార్యము అది. దేని కొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడో ఆ కార్యం ఎక్కువ మనల్ని ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ కార్యం ఎక్కువ మనల్ని ప్రేరేపించాలి, ఆ కార్యం మనల్ని డామినేట్ చేయాలి. మెయిన్ కార్యాలు ఉంటుంటాయి, అవి లేవని కాదు. ఇప్పుడు స్త్రీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం విధిన్నప్పుడు ఎక్కువ శాతము స్త్రీ ఇలాగను బ్రతకాలి, ఇలాగను పనిచేయాలి, మిగిలి కూడా ఉంటుంటాయి కాదంటలేదు, కానీ ఎక్కువ శాతం మాత్రము ఈ పనే చేయాల్సి ఉంటుంది. అంటే ప్రొఫెషన్ ఇదనమాట. ఇప్పుడు నా ప్రొఫెషన్ ఇదని చెప్తున్న అర్థం ఏంటంటే నా జీవితంలో రోజుకి ఎక్కువ శాతం నేను దీని మీదే గడుపుతున్నాను అర్థం. నాకు పలానా ప్రొఫెషన్ అన్నంటే అర్థం ఏంటంటే నేను రోజులో ఎక్కువ సమయము దీని మీదే నేను గడుపుతాను, నా పని ఇది, నాకున్న ఐడెంటిటీ ఈ పనిని బట్టే వస్తుంది, ఎందుకంటే ఎక్కువ ఈ పని చేస్తాను, ఇందులోకి ఇన్వాల్వ్ అవుతాను కాబట్టి ఆ పనిని బట్టి నాకు పేరు ఉంది. అలాగే స్త్రీ విషయానికి వచ్చేసరికి కూడా దేవుడు పనిని బట్టి ఆ పేరు, దేవుడు పెట్టిన పేరు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు నేను చేస్తాను. స్త్రీకి దేవుడు పెట్టిన పేరు సహాయము, సాటి అయినటువంటి సహాయం అన్నది దేవుడు స్త్రీకి పెట్టిన పేరు. దాని తర్వాత ఆదాము దగ్గర తేబడినప్పుడు ఆదాము స్త్రీ అన్న పేరు ఆదాము పెట్టాడు, కానీ దేవుడు అయితే సహాయము అని పెట్టాడు, సాటి అయినటువంటి సహాయం. అంటే దేవుని యొక్క ఉద్దేశం ప్రభు ఎందుకు ప్రభు ఈ పేరు పెట్టావని అడిగితే నువ్వు ఆదాముకి సహాయం చేయాలని నేను నిన్ను సృష్టించాను, ఆయనకి సహాయం అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్, కాబట్టి ఆయన సహాయం చేయాలి. నిన్ను చేశారంటే నువ్వైతే ఆయనకు సహాయం చేస్తావని నేను సృష్టించాను. నువ్వు ఉంది ఎందుకంటే నువ్వు బ్రతకాల్సిన దేనికంటే నువ్వు ఆయనకు సహాయం చేయడం నువ్వు బ్రతకాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అది స్త్రీలు గ్రహించినప్పుడే భర్తకి సహాయం చేయగలుగుతాం. సహాయం ఎవరికి అవసరము అంటే ఎవరైతే అన్ని కార్యాలని తనొక్కడే చేసుకోలేడో వాళ్ళకి సహాయం అవసరం. అంటే అర్థం ఏంటంటే దేవుడు భార్యని సహకారిగా ఇస్తున్నాడంటే, సహాయకురాలుగా ఇస్తున్నాడంటే, సహాయం చేయడానికి ఇస్తున్న అర్థం ఏంటంటే ప్రతి కార్యాన్ని పురుషుడు చేసుకోలేడు అని అర్థం. స్త్రీల కంటే బాగా చేసుకోగలుగుతాం కానీ ప్రతిదీ మనం చేసుకోలేము. దేవుడు చెప్పినటువంటి ఆ స్థాయిలో మనం చేసుకోవాలంటే మనకంటూ ఒక హెల్పర్, ఒక సపోర్టు అవసరమని చెప్పేసి దేవుడు భార్యనిచ్చాడు. ఇప్పుడు ఎందుకన్నా చూడండి, నేను ఎందుకున్న విషయం భార్య గ్రహించాలి, భార్య ఎందుకున్న విషయం భర్త గ్రహించాలి. నేనున్నది నా భర్తకి సపోర్ట్ చేయడం విషయం గుర్తుపెట్టుకోవాలి. భార్య నేను చేసేదానికి నా భర్త సపోర్ట్ చేయాలని కాదు ఉద్దేశం, గమనించండి. ఇక్కడ అలా వెళ్తే మనం రివర్స్ వెళ్తున్నాం. స్త్రీ దశ ఉన్నదే దేని కొరకు అంటే భర్త చేసేటువంటి దానికి సపోర్ట్ చేయడానికి దేవుడు స్త్రీని సృష్టించాడు. కాబట్టి భార్య ఎలా ఆలోచించాలంటే నా భర్తకు నేను సపోర్ట్ చేయడానికి దేవుడు నన్ను ప్లేస్లో నన్ను ఉంచాడు. నా పిలుపు ఇది, నేను ఎక్కువ శాతం చేసినటువంటి కార్యము నేను నా భర్తకి సపోర్ట్ చేయడం. నా జీవితకాలంలో ఎక్కువ శాతం నేను గడపాల్సిన దేనిలో అంటే నా భర్తకి సహాయం చేయడంలోనే నేను గడపాల్సి ఉంది. అది భార్య విషయాన్ని గ్రహించాలి, స్త్రీల విషయాన్ని గ్రహించాలి. అలాగని భర్తలు కూడా ఏం గ్రహించాలంటే నా భార్య ఉందంటే నాకేదో వండి పెట్టేదో చిన్న చిన్న చేయడానికి పని మనుషులు పడి ఉండడానికి కాదు, నేను చేయలేనటువంటి కార్యాలని నేను ఏదైతే పరుపు నెరవేర్చాను, నేను చేస్తూ సాధిస్తున్నప్పుడు ఏ లోటు అయితే ఉందో ఆ లోటును తీర్చడానికి దేవుడు నాకంటూ హెల్పర్ని దేవుడు ఇచ్చాడు. అన్నీ మనం పర్ఫెక్ట్ గా చేయలేం, మనం నిజంగా చేయగలిగితే అసలు దేవుడు వాళ్ళని ఇచ్చేవాడే కాదు. అసలు భార్య అన్న కాన్సెప్టే, స్త్రీ అన్న కాన్సెప్టే ఉండేది కాదు. కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అన్ని మనం చేసుకోలేం, కొన్నిసార్లు చేసుకోగలం అనుకుంటాం కానీ యాక్చువల్గా చేసుకోలేం. ఎందుకంటే చేసుకోలేమన్న విషయాన్ని దేవుడే క్లియర్ చెప్పాడు. అందుకే నువ్వు సాటి అయిన సహాయం నేను వాని కొరకు చేస్తాను,
అని అనుకుని దేవుడు స్త్రీని సృష్టించాడు. ఇప్పుడు అందుకనే భర్త కూడా చూస్తున్నప్పుడు, భార్యను చూస్తున్నప్పుడు ఈమె నాకు హెల్ప్ చేయడానికి ఉందన్న విషయం గ్రహించాలి. ఆమె వాల్యూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆమె ఎందుకోలేదు, ఆమె ఇష్టం. తల్లిదండ్రులు నీకు ఇచ్చి ఆమెను ఇచ్చి వివాహం చేసింది, వాళ్ళు పెంచి పోషించుకోలేక పెళ్లి చేయలేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే భర్తకి సపోర్ట్ చేయాలి కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి వివాహం అన్నది జరుగుతుంది. అందుకనే భర్త కూడా ఏం గ్రహించాలంటే భార్యను ఎలా చూసుకోవాలో తెలుసుకోవాలి. ఆమె వాల్యూ గ్రహించాలి. ఎందుకంటే నీకు సపోర్ట్ చేయడానికి దేవుడు ఆమెను ఉంచాడు. అది గ్రహించి అప్రిషియేట్ చేసినప్పుడు ఆమె వాల్యూ తెలుసుకొని దానిని బట్టి ఆమె నాకు సపోర్ట్ చేయడానికి ఉందన్న విషయం తెలుసుకొని ఇప్పుడు నీ బాధ్యతను నెరవేరుస్తూ ఆమెను ప్రేమిస్తూ చక్కగా ఆమె మంచిగా చూసుకుంటుంటామో అప్పుడు నీకు ఎక్కువ మెజారిటీ సపోర్ట్ ఆమె నుండి నీకు వస్తుంది. చాలా ప్రొఫెషన్స్ లో సరైన హెల్పర్స్ లేకపోతే ఆ పని సక్రమంగా చేయలేం. పని చేసేటప్పుడు ఎంత ప్రొఫెషనల్ ఎంత టాలెంట్ అయినా సరే వెనకాల ఉండి హెల్ప్ చేసేటువంటి హెల్పరు ఆ యాక్చువల్ వర్కర్ ఎవరైతే పనిచేస్తున్నారో ఆయనకు తగ్గట్టుగానే అంతే స్పీడ్ అంత యాక్టివ్గా హెల్పర్ కూడా ఉంటేనే పని చాలా ఫాస్ట్గా అవుతుంది. పని చేసేవాడు చాలా ఫాస్ట్గా చేస్తాను కానీ హెల్పర్ సరైన లేడు అనుకోండి, వర్క్ స్లో అవుతుంది. వర్క్ స్లో అవడానికి కారణము పని చేసేవాడు స్లో అని కాదు, హెల్పర్ స్లో కాబట్టి. కొన్ని సందర్భంలో హెల్పర్స్ ఫాస్ట్గానే ఉంటారు కానీ పని చేసేవాడు స్లో, అంటే భర్త ఒక్కొక్కసారి స్లోగా ఉంటాడు. హెల్ప్ చేసే వాళ్ళు అన్నికి రెడీగా ఉంటాయి, ఏమైనా చెప్తే చేద్దాం రెడీగా చూస్తారు కానీ భర్త స్లోగా ఉన్నాడు, భర్త అంత యాక్టివ్గా లేడు, భర్త డల్గా ఉన్నాడు. అప్పుడు హెల్పర్ వాళ్ళ ఉపయోగం కూడా పెద్దగా ఏమీ లేదు. అందుకని చూడండి, విషయాన్ని అందుకు గ్రహించాలి. భార్య ఉంది నాకు సపోర్ట్ చేయడానికి, నాకు హెల్ప్ చేయడానికి. నేను చేయగా చేయగా ఏ లోటు అవుతుందో ఆ లోటును కవర్ చేయడానికి దేవుడు నాకంటూ ఒక సహకారాన్ని ఇచ్చాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని, నేను ఆమె లేకపోతే నేను చేసే కార్యాలు పరిపూర్ణము కావు అన్న విషయాన్ని గ్రహిస్తే అప్పుడు నిజంగా ఆమె మనకి ఎంత అవసరమో గ్రహిస్తాం. ఎంత అవసరం గ్రహిస్తే అప్పుడు అంతగా ఆ మంచిగా చూసుకుంటాం. ఎందుకంటే ఆమె లేకపోతే మనం కార్యాన్ని పూర్తిగా నెరవేర్చుకోలేము కాబట్టి. ఈ అండర్స్టాండింగ్ ఏంటంటే భార్య భర్తలకు ఉండాలి. ఆ విషయం గ్రహించాలి. ఎప్పుడైతే అది గ్రహిస్తామో అప్పుడే కుటుంబాలు ఆశీర్వదింపడుతూ ఉంటాయి. అందుకని చూద్దాం, చూడండి ఒకసారి కీర్తన సామెతల గ్రంథంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. దీన్ని కొంచెం ఒక రెండు వచనాలు ఈరోజు చెప్తాను, మిగిలిన వచనాలు వచ్చే వారం చెప్తాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం